రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారన్న విషయం తెలిసిందే. మంత్రిగా రాజధానిలో ఉండాల్సి వచ్చిన ఆయన దృష్టంతా తన నియోజకవర్గ ప్రజలపైనే ఉంటుంది. అయితే ఆయనను కలవడానికి భారీ ఖర్చు పెట్టుకుని హైదరాబాద్కు వచ్చే వాళ్ళ సంఖ్య పెద్ద మొత్తంలోనే ఉంటుంది. ఈ విషయంలో హరీష్ కాస్త ఆందోళన చెందుతుంటారు. డబ్బు ఖర్చు పెట్టుకుని తనను కలవడానికి రావద్దని ఆదివారం తనను కలిసిన వారికి సూచించారు హరీష్. ఏదైనా సమస్య ఉంటే సిద్దిపేటలోనే తనను కలవాలని, వారంలో 4 రోజులు అక్కడే ఉంటానని భరోసా ఇచ్చారు. ఆపద ఉన్నా ఆసుపత్రి పని మీద ఉంటే మాత్రమే హైదరాబాద్కు రావాలని చెప్పుకొచ్చారు. ఈరోజు ఇక్కడే ఉన్నా రేపు అక్కడ ఉంటాను, సిద్దిపేట ప్రజలు ఇక్కడికి వస్తున్నారు అంటే నేను ఎక్కడో మీకు సేవ చేయలేకపోతున్నానని అర్థం, ఎక్కడో ఫెయిల్ అయినట్టే కదా. మబ్బులు 5 గంటలకు లేచుంటారు, 5000 రూపాయలతో బండి మాట్లాడుకుని టిఫిన్ ఖర్చులు పెట్టుకొని వస్తారు. మీరొచ్చే పనుల్లో రూపాయికి 90 పైసలు కానివి ఉంటాయి, దీంతో రానుపోని పనులు ఖరాబైపోయినట్టే కదా. అంత దూరం వచ్చి పని కాకపోతే మనసు నొచ్చుకుంటుంది, మీ మనసు నొచ్చుకుంటే నా మనసు నొచ్చుకున్నట్టే అంటూ వారికి వివరించారు హరీష్. దీనికి సంబంధించిన వీడియోను టీఆర్ఎస్ పార్టీ మెదక్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. నాయకుడు అంటే ఇలాగే ఉండాలంటూ ట్వీట్ చేస్తున్నారు. ఎందుకంటే దినం తప్పేసి దినం వారంకు 4 రోజులు సిద్దిపేటలో ఉంటుంది, అయినా సిద్దిపేట ప్రజలు ఇక్కడికి వస్తుంటారు అంటే నేను ఎక్కడో మీకు సేవ చేయలేకపోతున్నా, నాలో లోపం ఉంది, తప్పు ఉందని నేను ఫీల్ అవుతుంటున్నా. మనసు చూడండి, మబ్బులు 5 గంటలకు లేచుంటాడు, ఇలా ఒక కార్ తీసుకుంటాం, ఇక్కడికి రావడానికి మీకు 5000 రూపాయలు ఖర్చు అయింది, పొంగ టిఫిన్ చేయాలి, రానుకొని పని ఖరాబ్ అయిపోయింది, అంటే నేను ఎక్కడో ఫెయిల్ అయిపోయినట్టే కదా. దీంట్లో ఇంకోటి ఎట్లుంటుంది అంటే రూపాయికి 90 పైసలు పనులు కానీ ఉంటాయి, ఇంత దూరం వచ్చి 5000 ఖర్చు పెట్టి పని కాకపోయే నీ మనసు నొచ్చుకుంటుంది, నీ మనసు నొచ్చుకుంటే నా మనసు బాధైపోతుంది. జనరల్ గా అందరు చెప్తున్నారు సిద్దిపేట ఆపద ఉంటుంది, దావకాల పని అంటే ఏదైనా హైదరాబాద్ పని అంటే కొత్త రోజు కలిసి రోజు అన్నే ఉంటుంది, ఆల్మోస్ట్ వారంకు 4 రోజులు అన్నే ఉంటున్నాను, నిన్న ఉన్నా మొన్న ఉన్నా, ఇలా ఒక్కరోజు ఇక్కడ రేపు మళ్ళా కంటే.